5 కోట్ల ఆంధ్రులకు మంచి జరగాలని భావితరాల భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షిస్తూ అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్ర తరగని ఉత్సాహంతో ఎనలేని ఆత్మవిశ్వాసంతో సాగుతోంది. మూడో రోజు దుగ్గిరాల నుంచి యాత్ర ప్రారంభించిన అన్నదాతలు చింతలపూడి, నందివెలుగు, కంచర్లపాలెం, కంటేవరం మీదుగా తెనాలి చేరుకున్నారు. దారి పొడవునా రైతులకు స్థానికుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఎక్కడికక్కడ పూలతో స్వాగతం పలికారు. ప్రభుత్వం చేతిలో మోసపోయి ప్రజల వద్దకు వచ్చిన అన్నదాతలకు అండగా నిలిచారు. మేము చేసేటువంటి సంకల్పం అమరావతి రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ఉండాలని, అలానే ఈ రాజధానిని అభివృద్ధి చేయాలని జగన్మోహన్ రెడ్డి మనసు మారాలని చేస్తున్నటువంటి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి యొక్క ఏకక్షేమాలను కోరుతూ చేస్తున్నటువంటి యాత్ర. మరి ఆ దైవ సంకల్పంతో చేసేటువంటి యాత్ర, ప్రజాబలంతో జరుగుతున్నటువంటి యాత్ర. ఈ యొక్క యాత్ర దిగ్విజయంగా ముందు రోజుల్లో కూడా కొనసాగుతూ ఉందని ఆశిస్తూ ఉన్నాము. ఎంతోమంది మెసేజ్ల ద్వారా, ఫోన్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. మేమంతా కూడా మా గ్రామాలకు వచ్చినప్పుడు మీకు పూర్తిగా సంఘీభావం తెలియజేస్తాం, మీతో పాటు కలిసి నడుస్తాం. మా రాజధాని, మీ రాజధాని, మన అందరి రాజధాని, ఏకైక రాజధాని అమరావతి. మరి హైకోర్టు తీర్పుని ఈ ప్రభుత్వం గౌరవించట్లేదు. 6 నెలల క్రితం హైకోర్టు సంచలనమైన తీర్పు చెప్పడం జరిగింది. 6 నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలి, 3 నెలల్లో రైతులకు ఇచ్చిన ప్లాట్లు అభివృద్ధి చేయాలని చెప్పడం జరిగింది. కనీసం ఈ రోజు వరకు ఎక్కడా కూడా 6 నెలల్లో ఒక ఇటుక కూడా పెట్టలేదు, ఒక గుంత పూడతలేదు. రేపు అమరావతి ఏకైక రాజధానిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించకపోతే ఆయన గద్దె దించి అమరావతిలోనే మేము కూడా కొలువు తీరుతామని చెప్పి ప్రతి ఒక్కరు, రైతులు, పిల్లలు, మహిళలు అందరూ కోరుకుంటున్నారండి. యువత ప్రత్యేకంగా ఈరోజు పెద్ద ఎత్తున తెనాలి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వచ్చి మద్దతు తెలిపారు. మాకు అమరావతిలో సెంటు భూమి ఉంది ప్రతి ఒక్కరు, కానీ పిల్లలు సైతం వచ్చి కథం తొక్కారండి. తెనాలి వీఆర్ఎస్ కళాశాల ప్రాంగణంలో మధ్యాహ్న భోజనం చేసిన రైతులు పట్నంలో యాత్ర కొనసాగించారు. స్థానిక ఐతానగర్ వాసులు అమరావతి పాదయాత్రకు 5.50 లక్షల విరాళాన్ని ఆలపాటి రాజా చేతుల మీదుగా అందజేశారు. పట్టణ పురవీధుల్లో తిప్పుతూ పూలవర్షంతో రైతులకు స్వాగతం పలికారు. అన్నదాతలకు మద్దతుగా తెనాలిలో జనప్రవాహం పోటెత్తింది. పట్టణంలో 5 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో అడుగడుగునా జనం నీరాజనాలు పట్టారు. తమ ప్రాంతం మీదుగా పాదయాత్ర చెయ్యాలని ఐతానగర్ వాసులు కోరగా అన్నదాతలు అందుకు అంగీకరించారు. అయితే స్థానిక ఎమ్మెల్యే నివాసం ఉండటంతో అటుగా పోలీసులు పాదయాత్రకు అనుమతించలేదు. దాంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పూలతో స్వాగతం పలికి, బొట్లు పెట్టి, దండలు వేసి మాకు చాలా ఘనంగా ఆహ్వానిస్తున్నారు ఇక్కడ తెనాలి ప్రజలు. వాళ్ళకి మేమెప్పుడు రుణపడి ఉంటామండి. ప్రజల్ని అలా అడ్డుకోవటం, మా ఓట్లేసి గెలిచిన వాళ్ళు మమ్మల్ని అలా అడ్డుకోవటం భావ్యా అని మేము అడుగుతున్నాము. బిల్డ్ అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కూడా ఆయనకి ఆ ముఖ్యమంత్రి మనసు మారకుండా మమ్మల్ని ఇంకా అణగదొక్కాలని చూస్తున్నాండి. ఎందుకంటే మేము చేసిన తప్పేంటి? మమ్మల్ని ఇక్కడ కూడా కనీసం వాళ్ళ ఇంటి మీద కూడా మేము వెళ్ళకూడదా? మేము వెళ్తే ఏమో ఆయనకు అంత బాధ ఏంటి? ఇప్పుడు మమ్మల్ని అటు నుంచి రాకూడదని పోలీసులను పెట్టి ఆయన అసలు ఇటు రావడానికే వీల్లేదన్నాడు. అలాంటప్పుడు మేము రైతులు భూములు ఇచ్చామండి. మా భూముల్లోకి ఆయన ఎలాగొచ్చి ఆయన అసెంబ్లీలో కూర్చున్నాడు. మహిళలు పెద్ద ఎత్తున వేలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్యక్రమం అశాంతం కూడా జయప్రదం జరిగింది. దీంట్లో మరి ఉదయం నుంచి మొదలుపెట్టుకుని కష్ట నష్టాలకు ఓర్చి వాళ్ళు ఇంటి దగ్గర పనులున్నా కూడా మెయిన్ ఇదే మెయిన్ పాత్రగా తీసుకొని ఆంధ్రలో రాజధాని అమరావతి అనే ఉద్దేశంతో అమరావతి ఒక ఆంధ్రలో మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి రాజధాని అమరావతి అభివృద్ధి చెందితే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందింది. అనంతరం తెనాలి ఆర్టీసీ బస్టాండ్ నుంచి గాంధీచౌక్, బోసురోడ్డు, చినరావూరు, జగ్గడి, గుంటపాలెం, పెదరావూరు వరకు ఎక్కడా జనంహోరు ఆగలేదు. రైతుల్లో ఊపు తగ్గలేదు. బీసీ సంఘం, న్యాయవాదులు, మైనారిటీ సంఘాల నేతలు పాదయాత్రకు మద్దతు ప్రకటించారు. వైకాపా ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లైనా రాజధాని లేని రాష్ట్రంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రైతులు ఎంతో సహనంతో ఉన్నప్పటికీ మంత్రులు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని ఐకాస నేతలు హితవు పలికారు. రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతా ఉన్నారు ఈ రోజు వరకు కూడా రాష్ట్రానికి రాజధాని ఎక్కడనేటువంటి అంశం మీద రైతాంగం గాని అన్ని వర్గాలు కూడా అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడొద్దు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఒక స్పష్టత ఇవ్వాలి ఎక్కడా కూడా ఆగేది లేదండి ఇబ్బందులు ఇంకా చాలా ఎక్కువ అవుతాయని తెలుసు మీరు ఎందుకంటే మీరు మాట్లాడే మాటలను బట్టి దీన్ని ఎలాగైనా ఆపాలి అనే ఉద్దేశంతో మీరు ఏదో ఇబ్బందులు క్రియేట్ చేసాలన్నా అవన్నీ దాటుకుంటూ కూడా మేము ముందుకు వెళ్తాము సక్సెస్ఫుల్ గా ఈసారి మరి మీ కుజ్జీ కదులుతుందో మరి ఏమవుద్దో తెలియదు కానీ మా పాదయాత్ర మాత్రం సక్సెస్ఫుల్ గా ముగించుకొని వస్తాం ఇది కొంతమందికి సంబంధించిన పాదయాత్రని ఇక్కడ కొంతమంది పాల్గొంటున్నారని దళితులు పాల్గొనట్లేదని వాళ్ళందరికీ ఒకే ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ఒక్కరోజు మీరు కానీ మీ మనుషులు కానీ మా మహాపాదయాత్రలో పార్టిసిపేట్ చూడండి మీ అంతటి మీరే జై అమరావతి అనే నినాదంతో బయటికి వెళ్ళకపోతే మేము అప్పుడు ఈ పాదయాత్రనే ఉపసంహరించుకుంటాం నాలుగో రోజైన నేడు రైతుల మహాపాదయాత్ర పెదరావూరు నుంచి జంపని వేమూరు మీదుగా కొల్లూరు వరకు సాగనుంది అమరావతి రాజధాని రైతులందరూ